మనసులో చాలా బాధ ఉంది. ప్రజల కష్టాలు చూసిన తర్వాత దాదాపు రోజుకు 1000 మందిని నేను కలుస్తున్నాను. ఇండివిజువల్గా 1 నిమిషం 2 నిమిషాలు రైతులను కలుస్తున్నా, విద్యార్థులను కలుస్తున్నా, ఉద్యోగులను కలుస్తున్నా, కంపెనీ సీఈఓను కలుస్తున్నా, మీడియా మిత్రులను కలుస్తున్నా, మహిళలను కలుస్తున్నా, దళిత నాయకులను కలుస్తున్నా. ఇప్పుడు 20 నిమిషాలు టీడీపీ జిల్లా ప్రెసిడెంట్ స్పోక్స్ పర్సన్తో ఫేస్ టు ఫేస్ 20 నిమిషాలు మాట్లాడారు. ఎంత బాధగా ఉందంటే వాళ్ళు చెప్పిన ఆవేదన. ఒక జిల్లా ప్రెసిడెంట్, యూత్ ప్రెసిడెంట్, 35 సంవత్సరాల వయసు, ఇక్కడ జరుగుతున్న అవినీతి. అందుకనే భయంతో ఆయన ఇప్పుడు ఇక్కడ కూర్చోలేదు. ఎవరి భయం? చంద్రబాబు నాయుడు గారి భయం. వైఎస్ఆర్సీపీ ఎంపీలు 2 వారాల క్రిందట నేను ఢిల్లీలో అమరణ నిరాహార దీక్ష చేస్తుంటే సెంట్రల్ మినిస్ట్రీ గారు, మోదీ గారు, అమిత్ షా గారు గురువైన రూపాలా గారు హోటల్కి వచ్చి, చేయకండి, అదే రూపాలా గారు బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నారు, గుజరాత్లో మోదీ గారు, అమిత్ షా గారు మెంబర్స్గా ఉన్నప్పుడు, ఆయన ఇంత పెద్దవారు, మీరు మీ రాష్ట్రాలకు న్యాయం చేస్తాం అని చెప్పిన నేను మీ మాటలు నమ్మను అని జూన్ 30 మన ఆఫీస్కి కూడా వచ్చారు, హైదరాబాద్ ప్రజాశాంతి పార్టీ ఆఫీస్కి. అనేక సార్లు అమిత్ షా గారు 12 సార్లు నన్ను పర్సనల్గా కలిశారు. కానీ మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు, స్మార్ట్ సిటీలు కట్టలేదు, నిరుద్యోగ సమస్య నిర్మూలన చేయలేదు, రైతులకు రుణమాఫీ చేయలేదు. రావలసిన బాకీలు చెల్లించలేదు, ఫండ్స్ ఇవ్వలేదు. దయచేసి ఆలోచించండి మిత్రులారా, మీరే కానీ నన్ను విడిచిపెడితే, అంటే నేను చెప్తుంది మీడియా ఓనర్స్కి, రిపోర్టర్స్కి, ఈ దేశం శ్రీలంక అవ్వకపోతే 6 నెలల తర్వాత లేదా 2 సంవత్సరాలకు ఎక్కువ. నేను చెప్పినవన్నీ ఇప్పటి వరకు జరిగాయి, జరగబోతున్నాయి. మీరు, మీ కుటుంబాలు, మీ మీడియా మిత్రులు కూడా ఇంకా నడపలేదు. ఎగ్జాంపుల్ శ్రీలంక ఎంత ఫండ్ ఇచ్చారు, నేను బిలియన్స్ 50 31 బిలియన్ అప్పు చేశారు, 3 బిలియన్ నేను ఇచ్చాను, ఇప్పించాను మీ ఛానల్లో చూపించాను. మహేంద్ర రాజపక్ష ప్రెసిడెంట్ నాకు మిత్రుడు, కుటుంబం అంటారు, వాళ్ళు కొడుకు నాకు కొడుకులు అంటారు, నమ్మల్ మా ఇంటికి అమెరికా వస్తాడు, ఆయన ఇంటికి నేను వెళ్తాను, మాకు అపాయింట్మెంట్స్ ఉండవు. కానీ నా మాట కుటుంబ పాలన మాట వినలేదు. వద్దు కుటుంబ పాలన, వద్దు అవినీతి పాలన, వద్దు అంటే 3.5 లక్షల కోట్లు బాకీ ఉన్నాను, ఒక దేశం నాశనం అయిపోయింది. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర బాకీ సీతారామన్ గారు చెప్పింది 4 లక్షల కోట్లు అయితే, నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్, అసలు బాకీలు, భవిష్యత్తు కొరకు చేసిన బాకీలు, ఇంటర్నల్ అని ఎక్స్టర్నల్ డెట్ అని ఉంటాయి, ప్రొజెక్టెడ్ బడ్జెట్ అని బేస్డ్ ఆన్ దట్ టేకిన్ అప్పులు ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటే 7-8 లక్షల కోట్లు వడ్డీ అప్పు. అంటే ఒక కుటుంబానికి 8 లక్షలు 10 లక్షలు అప్పు. మోదీ గారు చేసిన అప్పు అయితే ఇంకా ఆకాశాన్ని అంటిపోయింది, 76 లక్షల కోట్లు. కాంగ్రెస్ పార్టీ 56 సంవత్సరాల్లో చేసింది 50 లక్షల కోట్లు, ఇతరులు 6 లక్షల కోట్లు.
మోదీ గారు నా ప్రియమిత్రుడు. 76 లక్షల కోట్లు అర్థమవుతుందా మీకు? ఎవరికైనా అర్థమైన వాళ్ళు ఇంకో పార్టీలో ఉంటారా? అర్థమైన వాళ్ళు దాక్కుంటారా? ఇప్పుడున్న పార్టీలన్నీ ఈ దేశాన్ని నాశనం చేయలేదా? ఇప్పుడున్న నాయకులందరూ ఈ దేశాన్ని నాశనం చేయలేదా? ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ 100,000 కోట్లు సంపాదించుకోలేదా? ఎవరో తప్ప. ఏంటిది ఏంటిది మీడియా మిత్రులారా, మీతో మాట్లాడడానికి వచ్చా? నా 92 కోఆర్డినేట్లతో మాట్లాడడానికి వచ్చాను. సడన్ అర్థమవుతుందా మీకు? అసలు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో అర్థమవుతుందా? పాము నోటిలో కప్పుంది. పాము పెద్ద పావు, 4 పావు నోట్లో కప్పుంది. కప్ప ముందు ఒక పురుగు తిరుగుతుంది. ఆ పురుగుని తినడానికి కప్ప ప్రయత్నిస్తుంది. ఈ దేశం ఒక కప్పలాగా, ప్రపంచ పాము ప్రపంచ శత్రు దేశాల్లో అప్పు చేసి మన దేశం నాశనం అయిపోతుంటే, ఒక కప్పలు కప్పలాగా మనం ఉండి వీళ్ళని వాళ్ళని దూషించుకుంటున్నాం, మింగుతున్నాం, వాళ్ళు ఏం తిడతారు? తెలంగాణలో ఉందంటే రోజు కేసీఆర్ కేటీఆర్ రేవంత్ రెడ్డిని, రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ని, బండి సంజయ్ అంతే. ఒకడినొకడు వాళ్ళెంత పెద్ద దొంగలు, మేమెంత నీతి పరులు. వాడంటాడు 3 లక్షలు ఆంధ్రప్రదేశ్ అంతే. వాళ్ళైతే బుక్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు, టీడీపీ చంద్రబాబు 6 లక్షల కోట్లు దోచుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీని 3 లక్షల కోట్లు దోచుకున్నారు. ఎవరెంత దోచుకున్నారో నాకు తెలియదు, కానీ అందరూ దోచుకుంటున్నారని మనందరికీ తెలుసు. అప్పు చేశాడు, దోచుకోడు దాచుకోడు, నాశనం చేశాడు. 2008 నుంచి చెప్తున్నాను. పట్టించుకుంటున్నారా? ఇదే లాస్ట్ ఛాన్స్, చివరి అవకాశం. మన తెలుగు రాష్ట్రాలు మనం రక్షించుకోకపోతే దేశాన్ని రక్షించుకోలేదు. అందుకనే 3 సంవత్సరాలుగా మన తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కొరకు నేను ఫైట్ చేస్తున్నాను. స్టీల్ ప్లాంట్ నమ్మేస్తుంటే ఆపడానికి మొట్టమొదటిసారిగా నేను కోర్టుకెళ్ళాను. ఇప్పటి వరకు ఆపుకొచ్చా? గత శనివారం 10 రోజుల క్రితం మోదీ గారు మన హోటల్కి వచ్చారు. ఒక ఈవెంట్ పెట్టాం, డీటెయిల్స్ అవసరం లేదు. ముఖాన్నే అని అడుగుతున్నా, స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్ముతున్నారు? 3.5 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్, 5-10 వేల కోట్లు కమ్మేస్తారా? మాకేం ఇవ్వలేదు సరికదా, మమ్మల్ని దోచుకుంటారా? అలాంటి పార్టీతో పవన్ కళ్యాణ్ హల్లా పొత్తుల, చంద్రబాబు నాయుడు టీడీపీలు అందరూ పొత్తుల, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చెప్తే అది చేయడం అని ఏంటి ఏంటి ఏంటి? మీరు చక్కని ఎడ్యుకేటెడ్ ఏంటి? హౌ మెనీ రిచ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అని 2,753,000 నేను అమెరికా వెళ్ళినప్పుడు 30 ఎంత వాళ్ళ ఆస్తిని క్యాలిక్యులేట్ చేయండి మీరే. 18-20 ట్రిలియన్ల మొత్తం ప్రపంచంలో అవైలబుల్ ఫండ్స్ ఎంత చూడండి, 100 ట్రిలియన్ అని. 1 ట్రిలియన్ తెచ్చుకుంటే మన దేశ దరిద్రత పోతుంది. 1% ఇన్వెస్ట్మెంట్. ఎందుకు ఈ రాజకీయ నాయకులు నా మాట వినలేదు? ఎందుకు నాతో రండి మోదీ గారిని కలిసి సమిట్ ఎకనామిక్ పెడదామంటే రావడం లేదు? చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాలు, కేసీఆర్ గారు 8 సంవత్సరాలు. ఎందుకు నా పోరాటం మీది కాదా? నా ప్రజలు మీ ప్రజలు కాదా? మీ కడుపులు నిండిపోయి మీకు 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఉన్నాయి, సరిపోద్దా? 132% నిరుద్యోగం మన రాష్ట్రాలు.
తెలంగాణ ధనవైన రాష్ట్రం. అందుకే ముందు నేను అక్కడ సీఎంగా నిలబడుతున్నా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. 164 నుంచి 77% నన్ను కోరుకుంటున్నా. వచ్చే సంవత్సరం ఎలక్షన్, ఒక సంవత్సరమైనా ఉండదు కదా 2024 ముందు. వీలైతే ఒక బీసీ దళిత మహిళను 77 సంవత్సరాల్లో ఎవరిని చేయలేదు ఎవరు మన ఆంధ్ర రాష్ట్రంలో. ఒక సీఎం చేసి 42 MP సీట్లలో కనీసం 40 గెలిచి 18 పార్టీలకు 250 సీట్లు వస్తే మన చేతిలో ప్రధానమంత్రి పోస్ట్ ఉంటుందని, అప్పుడు అభివృద్ధి చేయొచ్చు. మోదీ గారు ఫెయిల్ అయిపోయారు, ఉన్న వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు, ముఖ్యమంత్రులు ఫెయిల్ అయ్యారు. ఏ ప్రశ్న అడగండి, మోదీ గారితో ఇలాగే మాట్లాడుతున్నానే, అమిత్ షా గారితో ఇలాగే మాట్లాడుతున్నానే, ఈ ముఖ్యమంత్రులు అయితే దాగుంటున్నారు. మీ మీడియా ఎందుకు డిబేట్ పెట్టరు, మీ ఛానల్స్ ఎందుకు డిబేట్ పెట్టో, వీళ్ళని నెక్కడిగా చూపించాలా వద్దా, ఎంత అప్పు చేశారు, ఎంత అవినీతి చేశారు, ఎంత దోచుకున్నారు, ఎంత దాచుకున్నారు, ఇన్ని సిబిఐ కేసులు ఏంటి, ఇన్ని ఈడీ కేసులు ఏంటి. సిబిఐ డైరెక్టర్ అడిగారు 35 నిమిషాలు. అప్పు ఎంత మంచి ఆయన, నేను అరగంట లేట్ అయినా గౌరవం నన్ను కలిశాను. 14 నెలలు ఎవరిని కలవలేదు. బొంబాయిలో నా మహాసభకి 20 లక్షల మంది వస్తే ఆయన ఒకరు, ఒక ఎస్పీగా అప్పుడు ఐపీఎస్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అందరి నుంచి జాయిన్ అయిపోతున్నారు కదా. చిత్తశుద్ధి ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే, మన 2 రాష్ట్రాల్లో ఎంపీలు ఉంటే రాజీనామా చేయండి, మరలా నిలబడి గెలవండి. ఛాలెంజ్ చేస్తున్నారు.